ప్రతి మనిషికి వేలికి వేలి ముద్ర ఉన్నట్టే నాలుకకు కూడా ప్రత్యేకమైన ముద్ర ఉంటుందట బొద్దింకలు వాటి తల తెగినా కూడా సుమారు ఎనిమిది రోజుల వరకు బ్రతుకుతాయట ఆ తర్వాత కూడా అవి తల లేకుండా బ్రతకగలవు కానీ ఆహారం తీసుకునే మార్గం లేక మరణిస్తాయట ఏనుగులు వాటి సమాచారాన్ని అందించడానికి పిల్లలు అరుస్తాయట మన కాలివేల గోలు కంటే చేతివేళ్ల గోళ్లు నాలుగు రెట్లు వేగంగా పెరుగుతాయట ఆంగ్ల వర్ణమాల్లో ఉండే చిన్న అక్షరాల్లో ఐ పైన ఉన్న చుక్కను టిటిల్ అంటారట వైఫ్ అనే పదానికి స్పానిష్ భాషలో సంఖ్యలు అనే అర్థం కూడా ఉందట కంటి రెప్పలు వేయడానికి ఉపయోగించే కండరం మన శరీరంలో అన్ని కండరాల కంటే అతి వేగంగా పనిచేస్తుందట మన కనురెప్పల శకనకు ఐదు సార్లు వరకు మూసుకోగలవట మనిషి తర్వాత చింపాంజీలు మాత్రమే ఎక్కువ వస్తువులు ఉపయోగిస్తాయట సింహం గర్జిస్తే దాని గర్జన సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వినబడుతుందట పెన్సిల్ను అలా ఆపకుండా రాసుకుంటూ వెళ్తే అది అరిగిపోయే లోపల యాభై నాలుగు కిలోమీటర్లు వెళ్తుందట చంట పిల్లలకు సుమారు ఆరు నుండి ఎనిమిది వారాల వయసు వచ్చే వరకు వారి కంటి నుండి నీరు కారదట పిల్లులు వాటి జీవితంలో అరవై ఆరు శాతం నిద్రలోనే గడుపుతాయట పావురం ఎముకలు దాని ఈకల కంటే బరువు తక్కువగా ఉంటాయట ఈ భూమి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆక్సిజన్ అమెజాన్ అడవి నుంచే వస్తుందట కోతులకు కూడా మనుషుల్లాగానే బట్టతల వస్తుందట వజ్రాల బరువు లెక్కగట్టే క్యారెట్ అనే పదం కారబ్ అనే చెట్టు నుండి మర్చిందట మన కళ్ళకు దాదాపు పదిహేడు వేల రకాల వివిధ రంగులను చూడగల శక్తి ఉందట ప్రతిరోజు మనం పీల్చే గాలితో వెయ్యి బెలూన్లను నింపవచ్చట స్టార్ ఫిష్కు మొత్తం ఎనిమిది కళ్ళు ఉంటాయట దీని ప్రతి కాలి చివర ఒక కన్ను ఉంటుందట న్యూజిలాండ్ దేశంలో అసలు పాములే ఉండవట మనిషి తుమ్మినప్పుడు ముక్కులో నుండి వచ్చే గాలి వేగం గంటకు వంద మైళ్ళు ఉంటుందట థిలు అనే రాజు ఢిల్లీని నిర్మించాడు దీంతో ఇతని పేరు మీదనే ఢిల్లీ కా పేరు వచ్చిందట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి